వెల్కమ్ బ్యాక్ టు వీనోస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్స్టేషన్ సామర్థ్యం పెంపు. నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలో ఉన్న 132 KV సబ్స్టేషన్ సామర్థ్యాన్ని 67.35 కోట్లతో 220 KVకి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో కలెక్టర్ విజయకృష్ణన్, స్పీకర్ సతీమణి చింతకల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతకల విజయ్ మాట్లాడుతూ, ఈ సబ్స్టేషన్ సామర్థ్యం పెంపు కార్యక్రమం నర్సీపట్నం చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు కరెంటు కష్టాలు తగ్గుతాయని అన్నారు. నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సబ్స్టేషన్ పెంపు కోసం విజ్ఞప్తి చేసిన వెంటనే ఆమోదం రావడం వెనక స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుసి అమోఘమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చంద్రబాబు గారు చూపుతున్న విజన్తో గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. నర్సీపట్నంలో కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల యువకులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. చంద్రబాబు లోకేష్ అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. టిడ్కో ఇళ్ల వద్ద ప్రత్యేక సబ్స్టేషన్ల ఏర్పాటుతో పాటు ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తూ వీధి మరమ్మతుల కోసం కూటమి ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో విద్యుత్ రెవెన్యూ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, స్థానిక వార్డు కౌన్సిలర్ రామరాజు పాల్గొన్నారు. 220 KVకి అప్గ్రేడేషన్ కోసం అని చెప్పి ట్రాన్స్కో వారు, ఎస్సీ గారు కానీ, సిఎండి గారు కానీ అందరూ కూడా ఈ ప్రారంభోత్సవానికి కలెక్టర్ గారిని పిలిచి ప్రారంభించడం జరిగింది. దానికి సీఎం గారు స్వయంగా జూమ్ ద్వారా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అయితే ఇది ఒక నూతన హిస్టారికల్ ఈవెంట్ కింద వాళ్ళు వర్ణించడం జరిగింది. ఎందుకంటే నర్సీపట్నంలోని ఇప్పుడే సీఎం గారు చెప్పినట్టు ఇది ఏజెన్సీకి ముఖద్వారం. ఈ ముఖద్వారమైన నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలకు కానీ, నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా కరెంటు ఫ్లక్చువేషన్స్ రావడం కానీ, లేకపోతే దాంతోపాటు ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా చాలా మటుకుండి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడేవారు. దానికి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ 220 KVని అప్గ్రేడ్ చేయడం వల్ల ఎంతో ఉపయోగపడుతుందండి నర్సీపట్నం నియోజకవర్గానికి కానీ, అలాగే 600,000 యూనిట్లకి తీసుకునే విధంగా కన్స్యూమర్స్ ఉన్నారు. సుమారుగా 289,000 మంది కన్స్యూమ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మనకి పవర్ కూడా. దానికి ఇంతకుముందు మనం ఏంటంటే కొరపురోల నుంచి మనకి ఇది కనెక్షన్ ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ లోడ్ ఎక్కువ పెరగడం వల్ల ఈ 220 KVని ఈ 100 రోజుల్లోనే అయ్యన్నపాత్రుడు గారు ఈ విధంగా తీసుకురావడం అనేది చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. దాంతోపాటు విద్యుత్ పాలసీలు కూడా ఇంకేమైనా ఉంటే నర్సీపట్నానికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. దాంతోపాటు ఇదేంటంటే ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం వల్ల రేపు రాను రోజుల్లో ఇండస్ట్రియలైజేషన్ అనేది మన నర్సీపట్నంలో చాలా తక్కువ, అందుకనే రానున్న రోజులు ఇంకా ఇండస్ట్రీస్ రావడం వల్ల దానికి ఇందాక కలెక్టర్ గారితో కూడా అయ్యన్నపాత్రుడు గారు రివ్యూ చేసినప్పుడు దీనికి ముందు మనకి మాకవరపాలెంలో కూడా ఒక 300 ఎకరాలు ఏపీఐఎస్సీది ఉన్నది, దాంట్లో ఏమైనా ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ లేకపోతే ఇంకేమైనా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి ఇక్కడున్న యంగ్స్టర్స్కి జాబ్స్ తీసుకొచ్చినప్పుడు ఆ ఇండస్ట్రీస్ కూడా ఈ అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో వోల్టేజ్లోని ఏమాత్రం కూడా ప్రాబ్లం లేకుండా మనకి ఆ రిలయబిలిటీని ముందు తీసుకెళ్లే విధంగా మనకి ఇక్కడ ఇది ఉపయోగపడుతుందండి. అందుకనే ఇది రావడం చాలా శుభసూచకం. దాంతోపాటు టిట్కో దగ్గర కూడా ఆ సబ్స్టేషన్ రావడం వల్ల ఇంకా మంచి మెరుగైన పవర్ని, క్వాలిటీ పవర్ని ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి, లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా ఏమాత్రం కూడా అభివృద్ధి లేకుండా ఏమాత్రం శంకుస్థాపన చేసినా కూడా, ఇప్పుడు మనం ఇక్కడ వెళ్తే ట్యాంక్ బండ్ రోడ్ మీద కూడా ఒక శంకుస్థాపన కనబడుతుంది, ఇంకో దగ్గర ఒక శంకుస్థాపన కనబడుతుంది, రాళ్ళు వేసారు తప్ప అభివృద్ధి లేకుండా నర్సీపట్నం అయిపోయింది. ఏ డిపార్ట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా రోడ్ వైడనింగ్ దగ్గర చూస్తే ఆర్ఎన్బిఓ లేస్తే మున్సిపాలిటీ ఫండ్ని తీసుకొచ్చేయడం, దానికి మళ్ళీ కూడా ఏమాత్రం కూడా క్వాలిటీ లేకుండా, క్వాలిటీ కంట్రోలర్లు కూడా రిపోర్ట్ ఇచ్చారు నాసిరకం రోడ్ వేసారని, ఎలక్షన్స్ అప్పుడు హడావడి చేసేసి అలాంటి అభివృద్ధులు జరగవండి. 100 రోజుల్లోనే 220 KV అప్గ్రేడేషన్ సబ్స్టేషన్ తేడం, దాంతోపాటు 50 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనులు ఎన్ఆర్జీఎస్ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గానికి తీసుకురావడం, అలాగే పాటోల్స్ అన్నీ మూసి రేపు సంక్రాంతి పండగకు అన్ని విధాలుగా కూడా ఏమాత్రం కూడా పాటోల్స్ లేకుండా రోడ్లు కూడా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు అయ్యన్నపాత్రుడు గారు ముందర అడుగేస్తున్నారు. రానున్న రోజుల్లో అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.